మనం సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ అందుకున్న డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ అఖిలని హీరోలకు కలిసి వచ్చిన ఈ దర్శకుడితో ఒకసారి జోడీ కట్టబోతున్నాడు నాగ చైతన్య. అయితే సమంత ఉంటేనే ఈ సినిమా చేస్తానని దర్శకుడు కండిషన్ పెట్టినట్లు వచ్చిన వార్తలను అఖిలని సన్నిహితులు ఖండిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారట. అందులో ఒకరు కీర్తి సురేష్, ఇంకొకరు రష్మిక అని చెబుతున్నారు. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ రష్మిక వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సక్సెస్ లతో పాటు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న రష్మికకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో నాగ చైతన్య ఈ కన్నడ బ్యూటీకే ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ మంచి సక్సెస్ అందుకున్నా ఇటీవల వచ్చిన పెంగ్విన్ సినిమా నిరాశపరచడంతో ఆమెని వద్దనుకున్నారట. అదీ కాకుండా చైతు సరసన పెద్దగా కనిపిస్తుందన్న ఆలోచనతోనూ రష్మికనే చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని శ్రీనగర్ లో చెప్పుకుంటున్నారు. అదే కాకుండా సమంత కూడా రష్మిక అయితేనే జోడీ బాగుంటుందని చెప్పడంతో మనం దర్శకుడు ఈ అల్లరి భామని ఓకే చేశాడట. ప్రస్తుతం అల్లు సరసన పుష్ప సినిమా చేస్తున్న రష్మిక మరి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం GNN తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ML గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్.